ఎంతో ఇష్టమైన నాయకులు రామానాయుడు గారు అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పాలండి. అంత గొప్ప నాయకుడు నిజంగా ఆయన మేము తెలుగుదేశంలో లేనప్పుడు కూడా ఆయన చాలా మేము అభిమానించేవాళ్ళం. నాయకుడు అంటే ఇలా ఉండాలండి. ఆయన ప్రజల తరపున చేస్తున్న పోరాటం సమ్మోహం ఎప్పుడు కూడా మేము మీకు అభిమానులు సార్. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాక్షసు జగన్ గారు ప్రధానంగా వెనకబడిన వర్గాల మీద 2600 కేసులు పెట్టి ఇవాళ బాధలు పడుతున్నాడు. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచాన్ని ఎవ్వరాపలేరు. అడుగేస్తే అదిరిపోయింది చూడు సీమాంధ్రల చోరు, సింహాసనం అది రోహింస సారైన వారు మీరు. ఈత సాగల బ్రతుకు భరోసా తీరుస్తాము పేదల కోసా, కుండల నిండా మంచి తరు తెలుగుదేశపు ఆశయాలకు పచ్చడి వెలుగులు తెచ్చిండు. అహంకార అధికార పార్టీల అన్యాయాన్ని ఎదురించిండు, నోబిడి పాలన దౌర్జన్యాన్ని వెడలు వంచ కదిలొచ్చిండు. కార్యకర్తలకు ఉండటప్పుడు తోడు నిలబడు అన్న ఎప్పుడు, కార్యకర్తపై కుట్రలు చేస్తే ఉనికించి మరి తాటలిస్తాడు. నష్టం వచ్చిన పేద ప్రజలను కరుపాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో ఎవరైతే దళితులు బీసీల మీద యథేచ్ఛగా దాడులు హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నోరు ఇప్పటం లేదో. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 27 స్కీములు ఏదైతే రద్దు చేశాడో, ఏదైతే ఎస్సీ సప్లైని నిర్వీర్యం చేశాడో, మరి ఏదైతే బీసీల రిజర్వేషన్ 34% నుంచి 24% తగ్గించి 16,000 పోస్టులు ఏదైతే మొన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు లాంటి స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన కోట ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని నష్టపోయారో, బీసీ సప్లైను బీసీ ఆదరణ కుల వృత్తులు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడో వీటన్నింటినీ కూడా ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సామాజిక చైతన్య పాదయాత్రలు నిర్వహిస్తూ